వైఎస్ఆర్ పార్టీ బాగా చేస్తా ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఏమి అంత ఇదేం చేయలేదు, బ్రహ్మాండం చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అనుకున్న సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేశారు. ఆటో వాళ్ళకు 10 రూపాయలు 10,000 వేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయని విధంగా చేశాడు. ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రజల మీద దృష్టి పెట్టి ఏది చేయలేదు. చేసే కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఉండే నాయకులందరూ మాట్లాడుతూ ఉంటారు చేయలేదు అనేసి. ప్రజలు కాపాడుకోవాలని బాధ్యత అనేది కరోనా వచ్చింది. ఆ ముఖ్యమంత్రికి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలను కాపాడుకోవాలని అభివృద్ధి ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగవు కదా, కొంచెం లేట్ అవుతున్న తర్వాత నిదానంగా చేసుకోవచ్చు. అమరావతి గురించి మాట్లాడుతున్నారు అందరూ నాయకులు. నాయకులకు కావాల్సింది ఏమి ఆస్తులు అంతస్తులు కావాలి, ప్రజలను కాపాడుకునే దృష్టి ఏం లేవు. ప్రజల్ని ఏ విధంగా కాపాడుతున్నారు, ఉండే వాళ్ళ ఆస్తులు కాపాడుకుండేదానికి 3 రాజధానులు పెడితే తప్పేం లేదు. 3 రాజధానులు పెడితే మన ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటిగా ఉంటాము. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు క్యాపిటల్ సిటీ, అక్కడ నేడు తరిమేశారు. అంతకుముందు మద్రాసులో ఉండింది, మద్రాసు నుండి కర్నూలుకి వచ్చాము, కర్నూలు నుండి హైదరాబాద్ పోయాము. ఇవన్నీ ఉంటాయి రాజకీయ నాయకులు దుమారం లేపుకోవడానికి. జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నాడు, ప్రజలకు చేయాలన్న ఉద్దేశం పెట్టుకున్నాడు. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నాడు 2004లో సీఎం అయినప్పుడు, ఆరోగ్యశ్రీ ప్రపంచంలో ఎవరు చేయలేని విధంగా ఆయన చేశాడు. ముఖ్యమంత్రిగా బాధ్యత అనేది ప్రజలకు మంచి ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో చేశాడు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగానే చేస్తున్నాడు. వాళ్ళని ఒక అడుగు ముందుకేసాడు, ఈయన 4 అడుగులు ముందుకేస్తున్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరు కానీ మాట్లాడేది దీనికి ఇదేం లేదు. నేను ఆటో తోలుకుంటున్నాను, నా కష్టజీతంతో బ్రతుకుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి 10,000 వేశాడు, మళ్ళా 10,000 వేశాడు కరోనా టైంలో. మా పరిస్థితులు ఎలా ఉంటాయనేసి ముఖ్యమంత్రి గారు తెలుసు. ఏదో ఆటో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా తింటున్నారు, ఏ విధంగా ఉన్నారనేది పాదయాత్రలో చెప్పాడు, చెప్పింది అమలు చేశాడు. కష్టకాలంలో ఆదుకునేది ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలో 1 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళా 108, 104 అవన్నీ మళ్ళా ముఖ్యమంత్రి అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లు అయినాయి. ఎవడప్ప సొత్తుది ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు. 400 కోట్లు శంకుస్థాపనకు చేస్తే అది ప్రజల డబ్బు కాదు, అది ప్రజలు ఎవరు పెట్టారు. మేము ట్యాక్సీ కడుతున్నాం. ఆయన ఈ జిల్లా ముఖ్యమంత్రే కదా, చంద్రబాబు నాయుడు ఈ జిల్లానే సర్దుద్దుకోలేదంటే ఇంక ఇతర జిల్లాల గురించి చేస్తాడని నమ్మకం ఎవరికి లేదు. రాజకీయ నాయకులు అన్నీ మాట్లాడచ్చు, మా పరిస్థితులు ఎలా ఉండేదని. ఈరోజు పోలీసు వాళ్ళు కానీ ఉండే ఆర్టీఓలు కానీ ఆటో వాళ్ళ మీద ఎక్కువ పడద్దండి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేది అని పోలీసు కూడా చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు, ఆర్టీఓ వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు ఏదో 1 or 2 టికెట్లు ఎక్కువ ఎక్కించుకున్నా కూడా వాళ్ళని చూసొచ్చున్నట్టుగా వదిలేసేయండి అని ముఖ్యమంత్రి చెప్పాడు అండి. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు భారతదేశంలో? ఈరోజు ఆటో వాళ్ళని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మా బాధ్యత ఏమి, గమ్యస్థానానికి చేర్చాలి వాళ్ళని, లక్షణంగా తీసుకుని ఎక్కించిన చోట దింపే చోట కానీ జాగ్రత్తగా వాళ్ళని తీసుకుపోయి వహించాలి అనేది ఉద్దేశంతో ఎస్పీ గారు కూడా చెప్పారు, ఈ మధ్యలో కూడా చెప్పారు. అది మా బాధ్యత, మా కర్తవ్యము, మేము చేసే వృత్తి ఇది. మేము డ్రైవింగ్ అనేది ఒక ప్రాణాయంతో బ్రతుకుతున్నాం కాబట్టి, మాకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి మీ ఇబ్బందులు లేదు. ఈ జిల్లాలో ఉన్నాడు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క కార్యక్రమం లేదు, ఏదీ చేయలేదు. మా ఈరోజు 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడంటే ఈరోజు చనిపోయిన ఆయన పేరు చెప్పుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. అటువంటి ముఖ్యమంత్రి 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు చిత్తూరు జిల్లాని. ఈ చిత్తూరు జిల్లా అంటే ఏ విధంగా ఉంది, ఆయనకు చులకన భావన, ఓటు వేయలేదు మనకి, మనం ఎందుకు చేయాలి? కన్న తల్లిని చూసుకోలేదు, ఇతర తల్లిని ఏం చూడగలుగుతారు?